నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ కీచక డాక్టర్ లైంగిక వేధింపులు వెలుగుచూశాయి. ఎన్ని దిశా చట్టాలు వచ్చినా మహిళలపై లైంగిక వేధింపులు ఆగడం లేదు. తాజాగా ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో డీడీఓగా విధులు నిర్వహిస్తున్న రవీంద్రనాథ్ ఠాగూర్ స్టాఫ్ నర్సులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ సెక్సువల్ గా వేధించడంతో అక్కడ పనిచేస్తున్న నర్సు వారి బంధువులకు చెప్పడంతో బంధువులు ఠాగూర్ను పట్టుకుని చితకబాది దేహశుద్ది చేశారు. గతంలో కూడా ఇలాంటి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి. సార్ ఏం చేస్తున్నారు అని అడిగాను. ఏం లేదు కూర్చో ఒక్క నిమిషమే కదా అని చెప్పి డోర్ అయిపోయి బోల్ట్ అయిపోయారు అనమాట. సార్ ప్లీజ్ అని అలాంటి దాన్ని కాదు సార్ అంటే ఏం కాదు అమ్మా నేను ఎవరికి చెప్పండి ఉండు అన్నారు. సార్ ప్లీజ్ అని అలాంటి దాన్ని కాదు అని చెప్పి ఇంకా ఆయన నుంచి తప్పించుకొని వచ్చేస్తాను. ఓటీ లోపల నుంచి బయటకి కనీసం ఒక 25 మీటర్ల దూరం ఉంటుంది అనమాట. అక్కడ నుంచి వచ్చి బయటకు వచ్చేసేసాను. ఇంకా అంతే సార్ మిస్బిహేవ్ చేశాను నాతో. ముందుగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. మా సిస్టరు నా సిస్టరు బావ నాకు యాక్చువల్గా రాత్రి జరిగింది అంటే ఇప్పుడు మీకు ముందు చెప్పారు తనకి ఏం జరిగిందని చెప్పారు. ఇమ్మీడియట్గా మేము కాల్ చేసి ఏందమ్మా నేను పరిస్థితి అడిగితే ఈ విధంగా అని చెప్పన్నా అని చెప్పన్నా నేను బతకాలం లేదు నాకు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి అంటే లేదమ్మా నువ్వు తొందరపడవాకు తప్పు వాడిది మనం చేయలేదు. సో అతను ఏ విధంగా మనం ట్రీట్ చేయాలనుకున్నాం ఆ విధంగా వచ్చి ట్రీట్ చేస్తాం మేము వచ్చి మార్నింగ్ మాట్లాడతాం అని చెప్పి హడావుడికి బయలుదేరడం జరిగింది. వాస్తవంగా ఏంటంటే మన ఇంట్లో జరిగింది సార్ ఇది బయటకు మనం చెప్పొద్దులే వద్దు సో రిజిగ్నేషన్ చేసుకో లేదంటే జాబ్ వదిలేసి వద్దామని చెప్పి అనుకున్నాం. కానీ ఒక ఆడపిల్లతో పోయేది కాదు మేము విచారిస్తే లేదు అందరిని ఇదే విధంగా చేస్తున్నారు. సో ఒక ఆడపిల్లతో పోయేది కాదు సో రేపు 10 మందికి కూడా మనం ఒక డెసిషన్ తీసుకున్నాం అంటే న్యాయం జరగాలి. సరే ఫ్యూచర్లో కూడా ఇక్కడ ఎవరైనా జాబ్ చేసినా కూడా ఆ సెక్యూరిటైజ్డ్గా ఉండాలన్న ఉద్దేశంతోనే మేము వచ్చి ఇదంతా చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ అండి.